పొగనిప్పు కలిసే ఉన్నాయి. ఇంకో చోట హోటల్లో చూసాము, అక్కడ పొగనిప్పు కలిసే ఉన్నాయి. అలా దృష్టాంతాలు చూపించి నేను చూసిన అన్ని చోట్లలోనూ పొగనిప్పు కలిసే ఉన్నాయి కనుక ఇప్పుడు పొగ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిప్పు ఉండి తీరుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి మనం. దానికి హేతువు దృష్టాంతము రెండు ప్రధానం. కారణం లేకుండా దృష్టాంతం లేకుండా నేను అనుమానం చేస్తానంటే ఊహించదు. కాకికి నాలుగు కొమ్ములు ఉండును ఎవరు చెప్పారయ్యా, నేను చూడలేదు, ఊహిస్తానండి. ఊహించడానికి కారణం ఇది, ఏం కారణంతో ఊహిస్తావు, దాని లాంటిది ఏదైనా పోలిక దృష్టాంతం చెప్తావా, అది లేదు కదా. హేతు దృష్టాంత వర్జితం, హేతువు దృష్టాంతము లేకుండా నీ అనుమానం పనికిరాదు. మరి పరమార్థ భేదం కలిగిన వస్తువు ఇంకోటి ఏదైనా ఉందా, అది చూపించి దానిలాగా అని చెప్పాలి. పరమార్థ భేదం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మైకం పరమార్థ సత్యదమలం అని పంప ప్రతిజ్ఞ అది కదా. పరమార్థత ఉన్న వస్తువు ఒక్కటే, బ్రహ్మ వస్తువు ఒకటే, దానికంటే రెండో వస్తువు లేనే లేదు అని మా సిద్ధాంతం. పరమార్థ భేదం ఎక్కడొస్తుంది? పరమార్థత ఉన్న వస్తువు ఒకటే అన్నప్పుడు రెండో వస్తువే లేదు. పరమార్థత బ్రహ్మభేదం ఎక్కడొస్తుంది? అంచేత అది దృష్టాంతహాని. చరమేహి విద్వన్ ఔరీకృతో అస్మాభి. రెండోది కల్పితమైన భేదం, నీ ఇష్టం ఎన్నైనా కల్పించుకో, మాకేం పోయింది. కల్పిత భేదం పరమార్థత ఏకత్వాన్ని బాధించదు. వస్తువు నిజంగా ఒకటి. మీరు అనుకోవడం రకరకాలు అనుకున్నారు అనుకోండి, నిజం ఎప్పుడూ ఒక రూపంగానే ఉంటుంది, ఆ నిజం ఒకటే. అబద్ధాలు అనేక రూపాలు అవ్వచ్చు. మీరు ఎవడైనా రెండేళ్ళు ఎంత అండి అని అడిగాం అనుకోండి, ఒకళ్ళు నాలుగు అంటాడు, అది కరెక్ట్ ఆన్సర్ ఒకటే. కాదండి ఆరు అండి, పది అండి, యాభై అండి, వంద అండి, లక్ష అండి, ఎన్నైనా అనొచ్చు. అన్ని అబద్ధాలు చాలా ఉంటాయి. ఈ అబద్ధాలు చాలా రకాల అబద్ధాలు నిజాన్ని కప్పేస్తాయా అంటే, ఏ గొప్ప, నిజం నిజంగానే ఉంటుంది, నిజం ఒకటిగానే ఉంటుంది. పరమార్థత ఉన్న వస్తువు ఒకటే. దానికి నువ్వు కల్పితమైన భేదాలు అన్నారు, నీ ఇష్టం అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. దానికి మేఘంలో మబ్బులు కనిపించాయి అనుకోండి, అది కొండలాగుంది, ఏనుగులాగుంది, మనిషిలాగుంది, రకరకాల చేస్తాం మనం కల్పనలో. ఆ ఆకారం చూసి అబ్బో మనిషి నించున్నట్టు ఉంది కదా అంట, లేదా ఏనుగు పరిగెడుతున్నట్టు ఉంది కదా, లేదా కొండల్లాగా ఉంది కదా, ఏదైనా అనొచ్చు. ఏమీ లేవు, అక్కడ లేని వస్తువులను ఏవైనా అనొచ్చు కదా. మన పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేవారు, చేతిలో చేతి మూసి ఏముందో చెప్పనివారు. ఏమైనా చెప్పాలంటే వాడు ఏదో పిల్లడు చాక్లెట్ ఉందేనో బిస్కెట్ ఉందేనో ఏదో రకరకాల అన్నీ అబద్ధమైతే ఏమీ లేదు అక్కడ. ఏమీ లేకపోయినా వాళ్ళని అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని కల్పనలు చేయొచ్చు. కల్పనల్లో భేదాలు ఉండటం వల్ల నిజానికి ఏమీ ఇబ్బంది ఉండదు అబ్బాయి. కాల్పనిక భేదాన్ని మేము ఒప్పేసుకుంటాం. ఇందువల్ల అవాస్తికములు సత్యం కాదు. నిజం కాకుండా ఉండేటువంటివి ఎన్ని రకాల మీరు కల్పనలు చేసినా మాకు ఏ ఇబ్బంది లేదు. మేము నిజానికి చెప్తున్నాం, పరమార్థత బ్రహ్మ వస్తువు ఒకటే, పారమార్థిక సత్యము. ఇది గమనించాలి వేదాంతాలు వినేవాళ్ళు. సత్యం మూడు రకాలు, పారమార్థిక సత్తు, వ్యావహారిక సత్తు, ప్రాతిభాషిక సత్తు అని మూడు రకాలు. పారమార్థిక సత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు లేనిది, ఎప్పటికీ లేదు అనే మాటే ఉండదు, త్రికాల అబాధ్యము, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, దాన్ని పరమార్థ సత్తు అంటారు. అది ఒక్క బ్రహ్మవస్తు ఒకటే, తక్కువది ఏం లేదు. వ్యావహారిక సత్యము అంటే ఈ వ్యవహార కాలంలో ఇప్పుడు మా వ్యవహారంలో ఉంది, రేపు ఉండకపోవచ్చు, లేదా నిన్న లేకపోవచ్చు. ఏదో ఒక సర్టెన్ టైంలో మనకి మనం కల్పించుకున్నది అది ఉండదు, అప్పుడు ఉంది, తర్వాత ఉండదు, అంతకు ముందు లేకపోవచ్చు, తర్వాత ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది వ్యవహారంలో ఉంది అనాలి తప్ప పరమార్థంగా ఉంది అనకూడదు. ఇక ప్రాతిభాషికం అంటే అసలే లేదు కానీ ఉంది అని అనుకుంటాం మనం. ఇదిగో ఇప్పుడు రజ్జు సర్పం ఇలాంటివన్నీ, తాళ్ళలో పాము ఉంది అంటే, పాము ఉందా అంటే లేదు అనిపించింది. అది ప్రతిభాస అనే మదానికి సంస్కృతంలో అనిపించడం అర్థం. ప్రాతిభాషిక సత్యం అని అంటే అలా ఉంది అని అనిపించింది, పాములాగా తోచింది, పాము అని అనుకున్నాం. అనుకున్నావు నువ్వు, అది కాదుగా. అలాగే ఈ ప్రపంచం బ్రహ్మే, కానీ జగత్తుగా కనిపిస్తోంది. దీనినే వివర్తవాదము అని పిలుస్తాం మనం అందరం. ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని మూడు వాదాలు. ఆరంభవాదం అంటే దానిలోంచి ఆ వస్తువు పుట్టింది అని. పరిణామవాదం అంటే ఈ వస్తువు ఈ రకంగా మారింది అంటాం. పాలు తోడేస్తే పెరుగు అవుతుంది కదా, పాలు పెరుగుగా మారడం పరిణామం. ఒక కుండ తయారు చేసాము అంటే మట్టిలో కుండ పుట్టింది ఆరంభవాదం. ఈ ప్రపంచం జగత్తులోంచి, జగత్తంతా ప్రపంచం అంతా బ్రహ్మలోంచి పుట్టిందా? పుట్టలేదు. బ్రహ్మే దీనిలా మారిందా అంటే అది మారలేదు.
మరి ఏమైంది? బ్రహ్మ వస్తువుని చూసి ప్రపంచం అనుకున్నాం మనం అంతే. ప్రపంచం పుట్టలేదు, బ్రహ్మ ప్రపంచంగా మారలేదు, కానీ బ్రహ్మ వస్తువు కనిపిస్తోంది. ఎంతవరకు? మన అజ్ఞానం ఉన్నంతకాలం. అజ్ఞానం పోయి జ్ఞానం కలిగితే ఇది బ్రహ్మే, ప్రపంచం కాదు అనేటువంటిదే వేదాంత సిద్ధాంతం. కనుకనే విశ్వం మిథ్య అన్నాను తప్ప లేదు అని లేదు. ప్రపంచం లేదనే మాట వేరు, మిథ్య అనే మాట వేరు. లేదు అంటే అసలు దానికి ఉనికే లేదు, దానికి కార్యాలే ఉండవు. కానీ ఈ ప్రపంచం ఉన్నట్టుగా ఉంది, ఉంది కాదు లేనిది కాదు, ఉన్నట్టుగా అనిపిస్తోంది. అజ్ఞానం ఉన్నంతకాలం అలా అనిపిస్తుంది, జ్ఞానం కలిగిన తర్వాత పోతుంది. అలాగే తాడులో పాము ఉందా లేదా అంటే, లేకపోతే మనకి భ్రాంతి, వణుకులు, ఈ దడలు ఇవన్నీ రాకపోవాలి. ఉంటే అది పోకపోవాలి. సత్యేన్న బాధ్యత, అసత్యేన్న ప్రమేయత. అది ఉంది అంటే పోదు, లేదు అంటే దానివల్ల దుఃఖాలు లేకపోవాల్సి వస్తుంది. అలాగే ప్రపంచం ఉందా లేదా అని విచారణ అడిగే అనుకోండి, ప్రపంచం లేదు అన్నాం అనుకోండి, మనకెవరు దుఃఖాలు కష్టాలు ఇవేమి ఉండకపోవాల్సి వస్తాయి. ఉందిగా, కనుక లేదంటాం కుదరదు. ఉంది అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటే ఇది పోదగా, ఇంకెవరికి మోక్షం లేదు, ఇది బతుకు మన బతుకు ఇంతే, ఇలాగే ఉంటుంది, ఈ గవర్నమెంటు ఇలా బాధపడుతూ ఉండాల్సిందే, దీని మార్పు చేర్పు లేదు అని వరుస్తుంది. ఇది ఎలా కుదురుతుంది? నిత్యము కాదు, అనిత్యము కాదు, లేదనడానికి లేదు, ఉందనడానికి లేదు. మరి ఏం చేయాలండి అంటే ఎలక్షన్ వరకు వెయిట్ చేయడమే. మళ్ళీ వస్తే మందే అనుకోవాలి, కాకపోతే ఇంకోటి అనుకోవాలి, అంతే తప్ప. అజ్ఞానము జ్ఞానము ఆ తేడాలతోటే నడుస్తోంది, కానీ జ్ఞానం వల్లే అజ్ఞానం పోవాలి తప్ప ఉందని కరెక్ట్గా అనడానికి కుదరదు, లేదని అనడానికి కుదరదు. చేత ప్రపంచ బంధం, సంసార బంధం నిజమా కాదా అని అడిగా. నిజమండి. అయితే ఎప్పటికీ మోక్షం లేదు, ఎవరికీ మోక్షం రాదు. ఇంకా పుస్తకాలన్నీ కట్టి గోదాలు పారేయచ్చు. అద్వైతము, వేదాంతము, గురువులు, పీఠాలు అన్నీ అనవసరం కాదు. మోక్షం వస్తుందనే ఆశ ఎవరికైనా ఉంటే కదా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడైనా ఉంటాడు. అది రాదండి, ఈ బంధం నిజమే నిత్యమేనండి, ఈ రోగం తగ్గదండి అని డాక్టర్ చెప్పేశాడు అనుకోండి, ఇంక వాడి దగ్గరికి వెళ్ళి మందులు మాకులు ఎందుకు డబ్బులు ఇస్తావా? తగ్గదంటే పోతాం కదా బయటికి, అక్కడ ఉన్నాం కదా. తగ్గుతుంది అనే నమ్మకం ఉంటేనే వైద్యం చేయించుకుంటాం. అంచేత ఇది తగ్గదు అని ఖచ్చితంగా చెప్పేస్తే ఈ ప్రయాసే ఉండదు. అంచేత బంధం, సంసార బంధం శాశ్వతం కాదు. పోను లేదా అని లేదంటే ఈ ప్రయత్నమే లేదు, అసలు ఎవరికి కష్టమే లేకపోవాల్సి వస్తుంది, అది ఉండకపోవచ్చు, అది కానీ ఉన్నాయిగా. అలాగే సంసార బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది, దానివల్ల మనం దుఃఖాలు పాలైనట్టుగా కూడా అనిపిస్తోంది. దానిలోంచి మనం రిలీఫ్ కోరుకుంటున్నాము. అది ఎలా వస్తుంది అని అంటే మందులు మాకుల వల్ల వస్తుంది అని మనం అనుకుంటున్నాము, జ్ఞానం సంపాదిస్తే వస్తుంది అని ఆయన అంటున్నారు. జ్ఞానాదేవ మోక్ష అని శంకరాచార్య స్వామి వారి యొక్క ఉపదేశం. తెలుసుకోవయ్యా, నిజమేమిటో తెలుసుకో.